పోలీస్ యంత్రాంగం రైతులకు కాకుండా ప్రైవేట్ యాజమాన్యానికి కొమ్ము కాస్తుందని జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి అన్న ఆరోపించారు. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం మిర్దివలస గ్రామంలో బాధితుడు వెంకట నాయుడును ఆమె పరామర్శించారు. చేయి చేసుకున్న పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన రాష్ట ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మాట్లాడుతూ మూడు రోజుల్లో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాళ్లతో కొట్టి ఇష్టం వచ్చినట్టు పోలీసులు ఎంత గల్లాట జరిగింది. వెంటనే తెలిసిన వెంటనే మేము మా జనసేన టీం నుంచి మా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారు వెంటనే వెళ్ళడం జరిగింది. వెళ్ళి మొత్తం మా జనసైనికులు చాలా మంది ఎక్కడెక్కడ మూల నుంచి అందరూ వెళ్ళి రైతులకి సంఘీభావం చెప్తూ మీ అందరం కూడా భరోసా ఇవ్వడం జరిగింది. తెలిసిన వెంటనే ఎప్పుడైతే దీపావళి మరుసటి రోజు అంటే ఈ రోజు మీ అందరం కూడా ప్రొటెస్ట్ కి సిద్ధమయ్యాం. ప్రొటెస్ట్ కి సిద్ధమయ్యి మా నాయకుడు కూడా పిలుపునిస్తే ఏం చేశారు? ఈ రోజు ఎంత హీనమైన పరిస్థితి అంటే మేమేదో టెర్రరిస్ట్ లాగా ఏదో నెక్సలైట్ లాగా చుట్టుపక్కల ఉన్న 16 మండలాలు అందరిని రైతుల్ని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు. రైతుల్ని అరెస్ట్ చేయడమే కాకుండా మా జన సైనికుల్ని కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా మొత్తం ఎవరు ఫ్యాక్టరీ ముందు లేకుండా క్లీన్ చేయడాని కోసమని ఎక్కడెక్కడ వచ్చిన వాళ్ళని తెలుసుకొని లోకల్ గా ఉన్న జన సైనికులు అడ్రస్లు తెలుసుకొని ఫోన్లు తెలుసుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మేమిస్తే మా ఇళ్ల మీదకి వచ్చి వస్తారా? మీరు మా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తారా? మా జన సైనికులను భయభ్రాంతులకు గురి చేస్తారా? మీరు జిల్లా మొత్తం అరెస్టులు చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు వైసీపీ ప్రభుత్వం చెప్పిందని చెప్పడానో మంత్రి చెప్పడానో ఎమ్మెల్యే చెప్పడానో మీరు వాళ్ళకి తొత్తురుగా నిలుస్తారా? మీరు సిగ్గుండక లేదా ఐపీఎస్ చదువుకొని ఇంతమంది చదువుకొని మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఇందుకే వచ్చారు? మీరు ఒకరు గుడిగిన చేయడానికి వచ్చారు? మీరు వదిలేదు. బొత్స సత్యనారాయణ గారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చి మమ అంటే ఊరుకోము. డెఫినెట్గా మీరు 2-3 రోజుల్లో రైతులకి చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో మీరు క్రెడిట్ చేయాలి. లేదంటే జనసేన తదుపరి కార్యాచరణ వెంటనే మా అధినాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. తప్పనిసరిగా ఈ పోరాటం కొనసాగుతుంది.